బాబా గారు ఇక్కడ పేదవాళ్ళనే మీరు టార్గెట్ చేశారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంటు. దానికి ఒక ఉదాహరణ ఆయన చెప్తున్నారు, పేదవాళ్ళని టార్గెట్ చేశారా, ధనికులు టార్గెట్ చేశారా, నోటీస్ ఇచ్చి కూల్ చేస్తున్నారా, నోటీస్ లేకుండా కూల్ చేస్తున్నారు. ఇదిగోండి సార్, ఒక్కటి క్లియర్గా ఇక్కడ అర్థమైంది ఏంటంటే అందరికీ నోటీస్ సర్వే అయ్యాయి. పాపం గెల్లు శ్రీనివాస్ గారు ఉండేటప్పుడు పాపం తార్నాక పాపం ఎమ్మెల్యే కోటర్స్ ఉన్నాడు ఇప్పుడు పేమో. అది కరీంనగర్ వాసి, నేను హైదరాబాద్లో పుట్టిన, బోరాబండలో పుట్టిన వాడిని. ఇప్పుడు అన్న ఫస్ట్ చున్నం చెరువు గురించి మాట్లాడాడు, చున్నం గురించి టాపిక్ అక్క స్టార్ట్ చేద్దాం. చున్నం చెరువు నా మా ఇంటికి మా నా డివిజన్కి పూటవేతు దూరంలో ఉంది. నా డివిజన్ బోరాబండ డివిజన్ అయిపోగానే చున్నం చెరువు స్టార్ట్ అవుతుందండి. అది చేర్లింగపల్లి నియోజకవర్గం, కుకుట్పల్లి నియోజకవర్గం మధ్యలో చున్నం చెరువు ఉంటుంది. ఆ చున్నం చెరువును పూర్తిగా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఇందాక చెప్పిన విల్లారెస్కు నోటీస్ ఇచ్చారు, అక్కడ ఉన్న వేరే షెడ్స్కు నోటీస్ ఇచ్చారు, అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఇన్లీగల్ కన్సెషన్ నోటీస్ ఇచ్చిన తర్వాతే డిమాలిషన్కి పోయారు. అర్ధరాత్రి పూట ఏం రాలేదండి. నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళ నాకు వచ్చి కన్సల్ట్ అయ్యారు, నేను చెప్పాను. అది క్లియర్గా టోటల్గా ఎఫ్టీఎల్లో కట్టుకున్నారు. ఒకరోజు ఒకరోజు ఏదైనా చున్నం చెరువు కబ్జాలకు గురవుతుందని అప్పుడు చెప్పాను. మీరు కబ్జాలు చేశారు తప్పకుండా అంటే అన్న మేము చేయలేదు, మాకు నోట్రీ మాకు చెప్పాల్సి చూపించారు నియర్గా మాకు క్లియర్గా. నోట్రీ నోట్రీ అంటే ఏంటంటే నోటీ ఎవరైనా చేయొచ్చు. నోట్రీ చేసిన డాక్యుమెంటు ఫలానా బిల్డర్ దగ్గర, ఫలానా పెద్ద మనిషి దగ్గర, ఫలానా పొలిటికల్ పార్టీ అప్పుడు అధికారం ఉన్న పొలిటికల్ పార్టీ దగ్గర పెద్ద మనిషి ఏం కాదు నేను అండగా ఉంటా అంటే అతను మాకు కిరాయికి ఇచ్చిన నోట్రీ, కిరాయి చేసిండు. అక్కడ కిరాయి తీసుకొని టిఫిన్ సెంటర్లు అవి సెంటర్ నడుపుకుంటే వాస్తవమే. కానీ వాళ్ళు అక్కడ కిరాయికి తీసుకొని రోడ్డును కబ్జా చేసుకొని అట్ట చున్నం చెరిపింది కట్ట ఉందండి, ఆ కట్ట రోడ్డు మొత్తం కబ్జా చేసుకొని ఎఫ్టీఎల్ ల్యాండ్ కట్ట మొత్తం కబ్జా చేసుకుని వాళ్ళు నడిపించుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తన పని తన చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ హైడ్రా నోటీస్ ఇచ్చిన నెక్స్ట్ డే కూడా పోలే. దాదాపు 20 డేస్ అయిన తర్వాత పోయింది, 15-20 డేస్ తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత పోయింది. దాన్ని నేను ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పి వాళ్ళు చున్నం చెరువు గురించి మాట్లాడారు, నేనే ఎగ్జాంపుల్ అందరూ నా దగ్గరకు వచ్చారు, నేను మాట్లాడాను, కన్వే చేశాను. మీరు అక్కడ తప్పకుండా బట్టకి రావాల్సిందే, లేకపోతే బజ్జ పద్ధతి కాదు. మీరు అక్రమ కట్టడాల మధ్యలో పోయారు, మీరు ఇరుక్కోపోయారని చెప్తే కొంతమంది కన్వేజ్ అయ్యారు. ఆ రాజు కొంతమంది డ్రామాలు వేసి నాటకాలు చేసింది, అది కూడా నేను చెప్తున్నాను పక్కకెళ్ళి. మొత్తం ఐ నో దట్ మొత్తం డ్రామానే. ఒకరు ప్రశ్నలు వేసుకున్నాడు, ఒకటి పెట్రోల్ పోసుకున్నాడు, దాన్ని ఎట్లా ఏం కలిపారు ఏం కలిపి అన్న పాపం గెలు సినిమా గారికి అవగాహన లేకపోవచ్చు. అది మొత్తం కూడా నాటకం జరిగింది. అరే ఆగండి, మీకు తెలియదు, అరే నైన్టీ పక్కకు ఉంది మీకు తెలుసా, నేను పక్కకున్న వాడిని, అది నా మాట నమ్మండి కొద్దిగా. మీరు ఎక్కడో కైన్వర్ లో ఉండి చెప్తే ఎట్లా అండి చేసి ఈ రోజున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అనుకూలం ఉన్న ఛానళ్లలో అనుకూలమైన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ ఇంటర్వ్యూ చేసుకోవటం, అక్కడ ఏవైతే స్థానికులు ఉన్నాడో అతనికి అక్కడ ఉన్న డాక్యుమెంటు నోటరీ డాక్యుమెంట్, అసలు డౌట్రీ డాక్యుమెంట్. ఆ రోజు అంత హంగామా చేసి చూపించి అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ గౌస్ మోయ్ చెప్పింది సార్, ప్లీజ్ గౌస్ మోయ్ దీనికి వన్ డే ఇంటి ముందు పోతే కల్ తుమారే పాస్, నెక్స్ట్ డే మీ దగ్గర హైదరాబాద్ వస్తే ఈ విధంగా డీజిల్ పోసుకో, అది పోసుకో, ఇదిగా పోసుకొని రెచ్చగొట్టే మాటలు చెప్పింది అక్కడ ఉన్న స్థానిక హౌస్ మోయిద్దిను స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు. అరే ఆగండి సార్, మీకు తెలియదు, అందుకో ఎమ్మెల్యే లిమిట్ తెలియదు మీకు, అది ఎవరికి వస్తుంది అది తెలుసుకోండి. మీరు కృష్ణారావు గారికి వస్తుంది, కుట్టుపల్లి కాన్సెన్స్ వస్తుంది, అటుపక్కన గాంధీ గారికి వస్తుంది, కృష్ణారావు గారి కాన్సెన్స్ అది. అరే కార్పొరేటర్ హౌస్ మోయిద్దిను అల్లాపూర్ అల్లాపూర్ డివిజన్, అరే ఆయన చెప్పితే రెచ్చగొడితే తర్వాత మళ్ళీ అతను కూడా నేను మాట్లాడాను, ఏమైంది మీరు ఎందుకు చేసినావు అంటే అన్న నాకేం తెలియకపోతే గౌస్ మోయిన్ సార్ దగ్గర పోయినా ఎమ్మెల్యే సాబు చెప్పింది కట్టుకోమంటే కిషారావు గారు చెప్పినప్పుడు పోయినా అన్న ఒక ఆయన చెప్తే నేను చేశాను అన్నాడు. తర్వాత ఇప్పుడు మాట్లాడమని చెప్పించుకోద్దాం, ఆ బాధ్యతను పట్టుకోదాం చెప్పమని చెప్పండి, క్లియర్ చెప్పి వాటిని చెప్పిస్తాను. అరే మీరు తెరవకుండా పక్కన నా పక్క పట్టు ఉన్న చున్నం చెరి గురించి మీరు మాట్లాడారు. గెలి గారు మీరే ఉంటారు అంటే అక్కడ ఏం జరిగింది అనేది తనకున్న అవగాహనతో ఆయన చెప్పాడు. నేనేమంటున్నా రేపు మీరు బిగ్ టీవీ నుంచి మీరే ఆయన కూడా వస్తా అన్నాడు. ఓకే నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇప్పుడు హైడ్రా అనేటువంటి చేసేవన్నీ అక్రమ కట్టడాలు కొలచట్లేదు, మొత్తం